సంస్థ నిన్న మొన్న నేను చూస్తున్నాను ఈ ముఖ్యమంత్రి ఏదైనా తప్పు జరిగినప్పుడు గట్టిగా పోరాడుతూ ఉండి పోరాడిన వ్యక్తుల పట్ల దౌర్జన్యాలు చేయాలనుకుంటున్నాడు. నిన్నే మీరు చూశారు మహాసేన రాజేష్ ఒక ఎస్సీ ఆ నాయకుడు విమర్శించాడు, తప్పని చెప్పాడు. తప్పును ఎత్తి చూపిస్తే ఈ పోలీసు వ్యవస్థ కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు శ్రీకాకుళానికి పిలిపించి ఆయన వాహనాలు లాక్కొని విమర్శ చేసిన పాపానికి 41 నోటీస్ పేరుతో వేధించి కడాన ఆయన భయపడిపోయి నన్ను కూడా చంపేస్తారేమో, నా కుటుంబాన్ని చూసుకోమని ప్రాధేయపడే పరిస్థితికి వచ్చాడు. అదే ఇక్కడ మీ ఎంపీ రఘురామకృష్ణరాజు. ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు, తెలుసాని అడుగుతున్నా మీకు. ఎంత అన్యాయమో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఒక ఎంపీ ఆయన విధానం నచ్చకుండా తప్పని చెప్పిన బాబానికి సిబిసిఐడి పోలీసులు అరెస్ట్ చేసి కోర్టు పరిధిలో ఉంటే నేరుగా ఆఫీస్ తీసుకుపోయి ఆయన చంపే హత్యా ప్రయత్నం చేశారంటే ఏమనాలి ప్రభుత్వాన్ని? అప్పుడు నేను ఇంటర్ఫేర్ అయి ప్రధానమంత్రికి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, గవర్నర్కి అందరికీ లెటర్లు రాసి తెలుగుదేశం పార్టీ పూర్తిగా అండగా ఉండి ఆయన్ని కాపాడామంటే అది తెలుగుదేశం పార్టీ పట్టుదల. నిన్న కూడా మీరు చూశారు అల్లూరి సీతారామరాజు విగ్రహం పెడితే ఈ ముఖ్యమంత్రి ఎంపీ రానీడు. ఏమమ్మా ప్రజాస్వామ్యం ఉందా ఇక్కడ రాష్ట్రంలో? ఎవరికైనా రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ ఆస్తులకు రక్షణ లేదు రౌడీలు. నిన్నే నేను చూశాను సాక్షాత్ నా నియోజకవర్గంలో ఒక వ్యక్తి గ్రనేట్ ఫ్యాక్టరీ రన్ చేస్తా ఉంటే పక్కనుండి ఒక ఎమ్మెల్యే బెదిరించి అది కబ్జా చేసి ఆ వాహనాలు కూడా కబ్జా చేసి మొత్తం 7 కోట్ల రూపాయలు దోచేశారు. అతను అడిగితే కూడా సమాధానం చెప్పే పరిస్థితుల్లో చెత్త ప్రభుత్వం, పనికి మాలిన దద్దమ్మ మంత్రులు. ఈరోజు భూములు కబ్జా అవుతున్నాయి, ఆస్తులు కబ్జా అవుతున్నాయి. ఎక్కడికక్కడ చూస్తామంటే భయంకరమైన వాతావరణం క్రియేట్ చేస్తున్నారు. కొత్తగా చెప్తున్నారు ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు కూడా చంపేస్తారండి. ఇక్కడ బాబాయ్ మారిగా నేను ఒకటి చెప్తున్నా జగన్ రెడ్డి, కడార ఇవే జరిగితే మాత్రం నువ్వు ఈ రాష్ట్రంలో భూమి మీద ఎక్కడా తిరగవు. శ్రీలంకలో ఏ విధంగా నాయకులు పారిపోయారు నువ్వు కూడా పారిపోవడం ఖాయం. ఈ పోలీసు వ్యవస్థ కూడా మిమ్మల్ని కాపాడలేదు. నేను పోలీసులు కూడా కోరుతున్నా, మీరు కూడా మనుషులే, మీకు కూడా కుటుంబాలు ఉన్నాయి. ఈ అరాచకాలు మనకొద్దు. వెస్ట్ గోదావరి జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లా ప్రశాంతతకు మారు పేరు, మంచికి మారు పేరు ఈ జిల్లాలు. నేను 40 ఏళ్లు చూశాను, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా